ఏది రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొరున్నట్లు మళ్ళినట్లు అను నిజమైన సామెత చెప్పుకున్న వారికి సంభవించును. ప్రియులారా, పంది జాతి కోసం తెలుసు, పంది జాతి ఎంత కడిగినా సరే బురదలోకి వెళ్ళిపోద్ది కదా. అలాంటిది పందిని ఎందుకు కడగాలి, పందిని ఎందుకు కడగాలి, మళ్ళీ బురదలోకి వెళ్ళిపోయిందని ఎందుకు బాధపడాలి అని కొంతమంది అనొచ్చు, అన్నారు కూడా. అలా అన్న వాళ్ళకి సామెత ఏంటంటే, అన్న వాళ్ళకి సమాధానం ఏంటంటే, అది పంది అనుకుని కడగలే, పందిని పోలుస్తూ పందుల ఎదురు ముత్యాలు జల్లద్దని దేవుడు చెప్పినప్పుడు, ఆ పందుల్లాంటి మనుషులు ముత్యపు విలువ తెలియనప్పుడు, ఆ ముత్యపు విలువ తెలియనటువంటి మనిషిని పోలుస్తూ మాట్లాడతాడు. ఇదిగో వాక్యమున ఉదక స్నానము చేత నిన్ను పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి అమూల్యమైనటువంటి రక్తము చేత పరిశుద్ధపరచబడిన తర్వాత ఏ పాపపు నీచమైనదని ఏ పాపము పెంటని ఎంచుకుని దాన్ని అసహించుకున్నావో మళ్ళా అదే పాపంలోకి వెళ్ళిపోతే వాక్యం చేత ఉదక స్నానం చేసిన ప్రయోజనం ఏముంటదే? వాక్యం చేత ఉదక స్నానం చేయించిన ప్రయోజనం ఉంటుంది, నీకోసం ప్రాణం పెట్టినా ఏం ప్రయోజనం ఉంటుంది? గనుక నీకు ఇచ్చినటువంటి విలువను, నీకు ఇచ్చినటువంటి స్థానాన్ని, నీకు ఇచ్చినటువంటి గొప్పతనాన్ని విడిచిపెట్టి పందిలా ప్రవర్తించావని పందిని పోల్చి చూపడు తప్ప నిజంగా పందిని కోసం మాట్లాడలేదు. బైబిల్లో కొన్ని జంతువులను పోలుస్తూ చెప్తూ ఉంటాడు. ఆ పోలికలో నిన్ను దైవకుమారుడు అనుకున్నాను కానీ నువ్వు పందిలాగా ప్రవర్తించావు. నువ్వు మొన్నే అలా ఆదాముతో మానవ శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ శరీరంలో విలువైనది ఆత్మ ఒకటి ఉంది. ఆ ఆత్మ దైవ స్వరూపమైనటువంటి ఆ స్వరూపాన్ని మర్చిపోయి మనిషి భూసంబంధిగానే ప్రవర్తించాడు. కనుక దేవుడు చాలా వేదనతో అంటాడు, నువ్వు మొన్నే అంటాడు. అలాగే నీ పందిలాంటి నీ జీవితాన్ని మార్చి ఒక పరిశుద్ధమైన స్థలంలో దాన్ని శుభ్రంగా కడిగేసి పెట్టినది బురదలో కోరుకున్నట్లుగా ఈరోజు అనేక మంది క్రైస్తవులు, అనేక మంది మరి అబద్ధపు క్రైస్తవులు ఆ బురదలాంటి పెంటనే కోరుకుంటున్నారు. కనుక దాన్ని పోల్చుతూ మాట్లాడాడు దేవుడు. కనుక జ్ఞానోదయం అయ్యి దేవుణ్ణి ఉమ్మివేయకుండా, దేవుణ్ణి దేవుడు మనలను ఉమ్మివేయనీయకుండా మనం జాగ్రత్త పడదాం. క్రీస్తునందు యథార్థంగా బ్రతుకుతాం. అందరికీ నా ప్రత్యేకమైన